ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాం ఈ దినము ఉపవాస ప్రార్థన ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో గడుపుట మనకెంతో అవసరం ప్రార్థనలో ప్రవేశించక మునుపు మన బలహీనతలు పతనములు అపరాధములు పాపములు దోషములు తప్పిదములు ప్రభు ఎదుట ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం అందు నిమిత్తమై ఒక భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలోని చదువుకుందాం నలభై ఆరో కీర్తన ఐదో వచనం దయచేసి గమనించండి నలభై ఆరో కీర్తన ఐదో వచనం అందరం కలిసి చదువుకుందాం దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ప్రియమైన సహోదరుడ సహోదరి కీర్తనకారుడు తన యొక్క అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క ఉద్దేశము సంకల్పము ప్రణాళిక ఆయన ఉండేటువంటి స్థలము ఎక్కడైతే ఆయన ఉన్నాడో దానికి చలనము లేదు అనగా అర్థం ఏంటంటే శాశ్వతమైన నసియం పని యుగాయుగము నిత్య గృహము నిత్యమైన స్థలము శాశ్వతమైన స్థలము చలనము లేని స్థలము ఆయన ప్రజలముగా ఆయన బిడ్డలముగా ఇహలోకములో మనము ఎన్నటికీ అంతరించిపోక రూపుమాపక ఏమాత్రము కదిలింపబడజాలని వాటినే మనం వెతకాలి ఎక్కడుంటాయి ఇవి శాశ్వతమైనవి కదిలింపబడనివి నిత్యం ఉండేటువంటివి ఎక్కడుంటాయి అని మనం గమనించాలి వాటినే మనము వెతకాలని దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము అందుకే ఒక దినము యేసుక్రీస్తు ప్రభులవారు వారు వెళుతూ ఉన్నప్పుడు బాప్తీసమిచ్చి వ్యూహాను శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఉంటారు ఆ సమయంలో ప్రభులు వారు ఒక మాట అంటున్నాడు వ్యూహాను స్వార్థ మొదటి అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం మీరేమి వెతుకుతున్నారు అని వారిని అడుగగా ఇహలోకంలో మనం ఏం వెతుకుతున్నాం ఏం వెతకటానికి ఈ లోకంలో ప్రభు నమ్ముకున్నాం ఏమి వెతకమని ప్రభు చెప్పాడు ఎలాంటి వాటిని మనం వెతుకుతున్నాము ప్రస్తుతం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వేటిని వెతుకుతున్నాము ప్రభు వేటిని వెతకమని చెప్పాడు ఆ రోజుల్లో బాప్తి సమిత్యూహాన్ శిష్యులు ఏసు ప్రభును వెంబడిస్తూ ఉన్నారు అనగా బాప్తి సమిత్యూహంలో వారు కనుగొనిది ఏసుక్రీస్తు ప్రభుల వారిలో వారు కనుగొనినది గమనించాలి ఇక్కడ అప్పటి వరకు బాప్తిజం ఇచ్చి యోహానును వెతికినారు ఆయనను వెంబడించినారు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి ఆయన బాప్తీసం తీసుకొని ఆయన తన దారిని వెళుతున్నాడో బాప్తీసం ఇచ్చి యోహాను శిష్యులు యోహానును విడచి యేసు ప్రభును వెంబడించడానికి ఇష్టపడ్డారు అయితే వారిని వెంబడిస్తున్న సమయంలో యేసు ప్రభు ఆగిపోయి వాళ్ళతో ఒక మాట అంటున్నాడు మీరు ఏమి వెతుకుతున్నారు చూసారా గొప్ప ప్రశ్న ఇది అదే ప్రశ్న ఇప్పుడు మనకి ప్రభు వేస్తున్నాడు మీరు ఏమి వెతుకుతున్నారు కదిలింపబడని శాశ్వతమైన నిత్యం ఉండే వాటిని మనం వెతకాలని కీర్తనకారుడు చెబుతున్నాడు ఆ పట్టణంలో ప్రభు ఉన్నాడు కాబట్టి దానికి చలనము లేదు అనగా శాశ్వతమైన పట్టణము యుగాయుగములుండి పట్టణము వాటిని మనం వెతకాలని దేవుని ఉద్దేశం ప్రియమైన సహోదరుడ సహోదరి ఎప్పటికీ నశింపని చెలింపని రూపుమాపని శాశ్వతంగా ఉండేటువంటి ఆ గొప్ప దానిని మనం వెతికే వాళ్ళంగా ఉండాలి అందుకే బాప్తిసమిత్యోహన శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు మీరు ఏమి వెతుకుతున్నారు అయ్యా ఇప్పటివరకు మేము ఏదైతే వెతికామో అది కదిలించబడేటువంటిది అశాశ్వతమైనది నశించిపోయేటువంటిది అయితే శాశ్వతమైన దాన్ని వెదగడానికి మిమ్మల్ని వెంబడిస్తున్నాము అని అర్థం అక్కడ అందుకే ఇక్కడ రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు వచ్చి చూడండి మీరు రండి మీరు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది ఉంటున్నాను ఏంటి నా ప్రాంతం ఏంటి నేను ఉండాల్సిన స్థలం ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము అదేంటో మీకు తెలుసుకోవాలంటే మీరు రండి వచ్చి చూడండి అంటున్నాడు అనగా బోధకుడా వాళ్ళు గ్రహించారు నిజమైన బోధకుడు నిత్యమైన రాజ్యాన్ని బోధించే బోధకుడు ఏసు క్రీస్తు ప్రభులు వారని బాప్తీసమిచ్చి యోహాను ఈయన యొక్క స్వరం అని వాళ్ళు గ్రహించారు ప్రియమైన సహోదరుడ మన పితరుల కాలంలో మన పిత్రులు ఈ లోకానికి వచ్చారు వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఆది కాణం పదిహేను పదమూడు నీ సంతతి వారు తమది కానీ పరదేశమందు నివసించి అంటే ఈ దేశము పరాయి దేశము నీ సొంత దేశం కాదు శాశ్వతమైన దేశం కాదు నశించిపోయే దేశం ఇది తాత్కాలికమైన దేశమని అబ్రహాము గ్రహించాడు అబ్రహాముకు గ్రహింపు చేశాడు దేవుడు ఆది కాణం ఇరవై ఆరు మూడులో దేశము ఈ దేశమందు పరవాసి ఉండుము దేవాతి దేవుడు ఇస్సాకు కూడా అదే సత్యాన్ని బయలుపరిచాడు ఇది పరాయ దేశం ఇది శాశ్వతమైన దేశము కాదు నీకంటూ ఒక శాశ్వతమైన దేశాన్ని నేను నీ కొరకు నిర్మిస్తున్నానని ఆ రోజే సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాముకు చెప్పాడు ఇస్సాకుకు చెప్పాడు ఆది కావున ముప్పై ఏడు అధ్యాయం మూట వచ్చినాం యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కణాను దేశంలో నివసించను యాకోబుకు కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు మీ తల్లి మీ తండ్రి గారు ఇక్కడ ఉన్నారు మీ తాతగారు ఉన్నారు ఇది పరాయి దేశము ఇది శాశ్వతమైన దేశము కాదు ఇది నశించిపోయే దేశము ఇది క్షయమైపోయే దేశము అని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవాతి దేవుడు బయలుపరిచాడు కనుక వారు పరదేశులు యాత్రికులు కానీ లోకంలో ఉన్నారు అట్టి ప్రభు మనకు కూడా బయలుపరుస్తున్నాడు ఇది శాశ్వతమైన దేశము కాదు శాశ్వతంగా ఉండే దేశంలో నేను ఉండడానికి ఈ లోకంలోకి నేను నిన్ను పంపించాను ఆ దేశము కొరకు నువ్వు సిద్ధపడాలి ఇది తాత్కాలికమైన దేశమని వారు గ్రహించారు మనం గ్రహించామా ఇదే శాశ్వతం అని అనుకుంటున్నాం ఏ మీటింగ్లకు రామ్ మనం ఎందుకంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నాం మన గృహమే శాశ్వతము మనం ఉండే పరిస్థితులే శాశ్వతం అనుకుంటున్నాం ఇవన్నీ ఒకరోజు నశించిపోతాయని ఎరిగిన వారమై ఉండాలి ఎరగకుండా ఉంటే మోసంలో పడిపోతాం ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి దావీదు మహారాజు కూడా అంటున్నాడు మోడీ దినాంతంలో ఇరవై తొమ్మిది పదిహేనులో మా పితరుల వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము మా దేశం వేరే ఉంది ఈ పరాయి దేశంలోకి వచ్చున్నామయ్యా మేము అని దావీదు భక్తుడు అంటున్నాడు చూసారా ఎంతోమంది సాక్ష్యం చదువుతున్నారు హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండు పదమూడులో తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారు వాళ్ళు అక్కడ విశ్వాస వీరుల పట్టి ఉంది ఒకటి వాళ్ళంతా కూడా ఒప్పుకుంటున్నారు ఇది పరాయి దేశము మాకు కదిలింపబడని శాశ్వతమైన దేశం ప్రభు మనకు మా కొరకు సిద్ధపరచడని వారు గ్రహించారు భక్తుడైన పేతురు అంటున్నాడు మోటి పేతురు రెండు పదకొండులో ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు అంటున్నాడు అపోసలిన పౌలు పిలిపి సంఘానికి రాస్తూ మూడు ఇరవైలో మన పౌరస్థితి పరలోకమందున్నది అంటున్నాడు చూసారా ఇంతమంది సాక్ష్యం చెప్పారు అందుకే దావీదు కీర్తనకారుడు అక్కడ ఆయన ఏమంటున్నాడంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు శాశ్వతమైన పట్టణంలో దేవుడు ఉంటున్నాడు ఆ పట్టణానికి వారసులుగా మిమ్మల్ని కూడా చేశారు అబ్రహాము ఇస్సాకు యాకోబు దావీదు మన పితరులు పేతురుగారు అపోసుడైన పౌలు అంతా కూడా సాక్ష్యం చదువుతున్నారు దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ ప్లేస్ ఫర్ అస్ ఇది మనకు శాశ్వతమైన స్థిరమైన నివాసం కాదు శాశ్వతమైన నివాసం కొరకు మనం సిద్ధపడాలని దేవుని ఉద్దేశం అందుకే ఆయన రాజ్యంలో ఆ శాశ్వతమైన నిత్యముండే యుగాయుగములు కదిలించబడని చనలములేని ఆ రాజ్యములో మనం ఉండాలంటే ఈ లోకంలో ఉన్నంత కాలము మనము ఏ రీతిగా జీవించాలి ఇది ఇప్పుడు ప్రశ్న మనకి ఏ రీతిగా జీవిస్తున్నామో ఏ రీతిగా జీవించమని ప్రభు మనకు చెప్తున్నాడు అందుకే మనము చెప్పే మాటలు మనము చేసే క్రియలు మనకి మంచి ఫలితాన్ని ఇచ్చేవిగా ఉండాలి ఇది ప్రార్థనలో ప్రవేశించకమును ప్రశ్న మనము చెప్పే మాటలు ఎలా ఉన్నాయి మనం చేసే క్రియలు లేక పనులు ఎలా ఉన్నాయి ఇవి మనకి మంచి ఫలితాన్ని ఇస్తే దేవునికి స్తోత్రం చాలా సంతోషం అలా లేని పక్షంలో ప్రభువా నన్ను క్షమించిన ఆయన మంచి ఫలితం ఇచ్చే మాటలు మాట్లాడతాను పనులు చేస్తాను ఈ లోకంలో బ్రతికినంతకాలం మన మాటలు జాగ్రత్తగా ఉండాలి మన పనులు కూడా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇహలోకంలో మత స్వార్థి కూడా అంటున్నాడు ఐదు ముప్పై ఏడులో మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అయి ఉండాలంట వీటికి మించింది దుష్టుని నుండి పుట్టింది అంటున్నాడు ఈ లోకంలో బ్రతికినంతకాలం మన మాటలు ఎలా ఉండాలంటే అవునంటే అవును కాదంటే కాదు అంతే అంతకు మించి మనం ఏదైనా చెప్పామా అది పుట్టింది పుట్టిందంట దుష్టుడు అంటే కీడు అని రాయబడి ఉంది కీడు నుండి పుట్టినది ప్రభు నమ్ముకుంటాం కానీ మన మాటలు ఇంకా మారవు మన మాటల్లో మార్పు రావాలి మన క్రియల్లో మార్పు రావాలి మన మాటల్లో మార్పు రావడానికి కారణము ఏ మాటలు మనం మాట్లాడుతున్నాం చూడండి ముప్పై నాలుగో కీర్తన పదమూడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం అప్పుడు దాకా బాగానే ఉంటాం కానీ కోపం వస్తే మాట మారిపోయింది సంస్కృత పదాలు వస్తాయి ఎప్పుడు మాట్లాడిన మాటలు వచ్చేస్తూనే ఉంటాయి జాగ్రత్త సుమ ముప్పై నాలుగు పదమూడు కపటమైన మాటలు వస్తాయంట మన నోట్లో నుంచి సామెతలు పది పంతొమ్మిది విస్తారమైన మాటలు ఎన్నో చెప్తా ఉంటాం సామెతలు ఏడు ఇరవై ఒకటి లాలన మాటలు లాలించే మాటలు సాతానుగాడి మాటలు అన్నమాట ఇవన్నీ సామెతలు నాలుగు ఇరవై నాలుగు మూర్ఖపు మాటలు సామెతలు ఆరు పన్నెండు కుటిలమైన మాటలు సామెతలు ఆరు ఇరవై నాలుగు ఇచ్చకపు మాటలు ఇచ్చకపు మాటలు అంటే ఇచ్చకపు అంటే ముఖస్థుతి ఒకళ్ళని పొగటడమే మన పని ముఖస్థుతి చేయటం వారిలో వారు ఆ యొక్క పొగట పొగడతలకు యోగ్యులు కాకపోయినా పొగుడుతూనే ఉంటాం ముఖస్థుతి ఫ్లాటరింగ్ ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుని ప్రజలంగా ఈ లోకంలో బ్రతికినంత కాలము మన మాటలు ఎలా ఉన్నాయి ఎలా ఉండమని దేవుడు చెబుతున్నాడు మన మాటలు ఈ ఏడు రకాలుగా ఉండకూడదండి అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి దానికి మించిపోయినాయి అంటే ఇదిగో ఇవే మాటలు ఏడు రకాలు చెడ్డ మాటలు కపటమైన విస్తారమైన లాలన మూర్ఖపు కుటిలమైన ఇచ్చకపు మాటలు ఇవి మాట్లాడుతూ ఉన్నామంటే మంచి ఫలితాన్ని మనం పొందుకోలేము త్రోసివేయబడతాము అందుకే ప్రార్థనలో ప్రవేశించక మునుపు దేవుని ప్రజలంగా కదలని లేని దేశంలో పట్టణంలో మనం నివాసం చేయాలంటే మన మాటలు ఎలా ఉండాలంట మొట్టమొదటిగా సామెతలు పదహారు ఇరవై నాలుగు ఇంపైన మాటలుగా ఉండాలి మన మాటలు ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తాయంట మనం మాట్లాడే ప్రతి మాట ఇంపైన మాటలుగా ఉండాలి అంతేగాని కంపు కొట్టే మాటలుగా ఉండకూడదు ఇప్పుడు చదువుకున్న ఏడు కూడా కంపు కొట్టే మాటలు ఉండకూడదు మన జీవితంలో మన ప్రతి మాట ఇంపైన మాటలు తేనె పట్టు అంటే తేనె ఎంతో మధురంగా ఉంటుంది తింటా ఉంటే ఇంకా మధురంగా ఉండాలి అలాంటి మాటలు మనం మాట్లాడాలంట ప్రియమైన సహోదరుడ సహోదరి మొట్టమొదటిగా ఇంపైన మాటలు మాట్లాడాలి రెండోది సామెతలు పదహారు ఇరవై ఒకటి దయగల మాటలు వలన విద్య పెరుగుతుందంట దయగల మాటలుగా ఉండాలట మూడోది సామెతలు పదిహేను ఇరవై మూడు సమయోచితమైన మాటలు సమయ సందర్భానుసారంగా మాట్లాడాలి ఏ మాట అంటే ఆ మాట కాదు ఆది కాండం ముప్పై నాలుగు పద్దెనిమిది ఇష్టమైన మాటలు మాట్లాడాలి మనం దేవునికి ఇష్టమైన మాటలు ఆది కాండం నలభై ఒకటి ముప్పై ఏడు ఐదోదిగా యుక్తమైన మాటలు మాట్లాడాలి సామెతలు పన్నెండు ఇరవై ఐదు దయగల మాట మాట్లాడాలి మనం సామెతలు పదిహేను ఒకటి మృదువైన మాట కోపము చల్లార్చును చూసారా ఇట్లాంటి మాటలు మ మనం మాట్లాడాలి ఇలాంటి మాటలు మాట్లాడుతూ మన ప్రయాణం కొనసాగించాలి అందుకే మనం మాట్లాడే పతి చెప్పే మాటలు మనం చేసే పనులు మనం చెప్పే మాటలు ఈ ఏడు విధాలుగుంటే తప్పనిసరిగా ఆ చనలము లేని శాశ్వతమైన పట్టణంలో దేవునితో పాటు యుగాయుగంలో మనం ఉండగలం అలా లేని పక్షంలో ప్రభువా నన్ను క్షమించయ్యా తప్పిపోతున్నాను నన్ను క్షమించి పరిశుద్ధపరచు పవిత్రపరచని ప్రభు దగ్గర ఒప్పుకుందాం తర్వాత మనము చేయు పనులు లేక క్రియలు క్రియ అనేది సంస్కృత పదం క్రి అనే సంస్కృత మూలము నుండి ఉద్భవించింది క్రి అనగా అర్థం ఏంటంటే చేయడము అనే అర్థం క్రియ అనగా కార్యము కృషి చర్య పని ప్రయత్నము అని అర్థం మోడిపేతురు పత్రిక రెండు పన్నెండులో సత్క్రియలు చేయమంటున్నాడు అంటే మంచి క్రియ మంచి క్రియలు మంచి పనులు చేయమంటున్నాడు మనల్ని అందుకే మొత్తం ఐదు పదహారులో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటున్నాడు మనం చేసే మంచి పనుల ద్వారా దేవునికి మహిమ రావాలి అంతేగాని మనం చేసే పనులు దేవునికి మహిమ రాకుండా ఆయనకు నష్టాన్ని కలిగించే మాటలు సంఘానికి నష్టాన్ని కలిగించే మాటలు దేవుని పిల్లలకు నష్టాన్ని కలిగించే మాటలు దైవజనులకు నష్టాన్ని కలిగించే మాటలు సాతనగాడు మనలో ఉండి ఆ పనులు చేపిస్తూ ఉన్నట్లయితే విడిచిపెట్టబడతాం ప్రియమైన సహోదరుడు సహోదరి ఈ వాక్యం వింటున్న నీ జీవితం సరిచేసుకో సరిదిద్దుకో క్షమాపణ కోరుకున్నట్లయితే ప్రభు క్షమిస్తాడు మన మాటలు ఎలా ఉన్నాయి మనం చెప్పే మాటలు ఎలా ఉన్నాయి మనం చేసే పనులు ఎలా ఉన్నాయి మంచి పనులు చేయమని ప్రభు చెబుతున్నాడు రోమిలకు రాసిన పత్రిక రెండు ఏడులు అంటున్నాడు సత్క్రియలు ఓపికగా చేయచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవమునిచ్చును కాబట్టి మంచి పనులు ఓపికతో చేయాలంటారు పనుల్లో బాగా కలిసిపోయాం ఇంటికి వెళ్ళాం ప్రార్థన కూడా చేయకుండా పడుకున్నాం అనుకో ఓపిక నశించిపోయింది కానీ అట్టంటి సమయంలోనే ఓపిక తెచ్చుకోవాలి మంచి పనులు ఎప్పటికి కూడా ఓపిక నశించినా ఓపికతో చేయాలి ప్రార్థన చేసుకోవాలి బైబుల్ చదువుకోవాలి మంచి పనులు చేయాలి ఏ మంచి పని చేసినా ఓపికతో ఓర్పుతో సహనముతో చేస్తే అప్పుడే మనకి అద్భుత కార్యములు దేవుడు జరిగిస్తాడు చాలాసార్లు మనము ఓపికతో చేయం ఏదో చెయ్యాలన్నట్టుకు చేస్తాం ఇతరుల కొరకు చేస్తాం అలక్ష్యంగా చేస్తాం అనాలోచనగా చేస్తాం దేవుడి పనులు అలక్ష్యంగా అనాలోచనగా చేస్తే మనకు ఎలాంటి ప్రయోజనం లేదు ప్రియమైన సహోదరుడా సహోదరి ఎక్కడ మనం తప్పిపోతున్నాం ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు కాబట్టి దానికి చలనము లేదు అట్టి చలనము లేని శాశ్వతమైన యుగాయుగములు ఉండేది ఆ పట్టణములో నీవు నేను ఉండాలంటే మన చెప్పే మాటలు మనం చేసే క్రియలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో చెప్పాడు ఎలా ఉండాలో కూడా చెప్పాడు కనుక మనం ఒకవేళ తప్పిపోతున్నట్లయితే నన్ను క్షమించని క్షమాపణ కోరుకుని మనము కొంతసేపు ఇప్పుడు ప్రార్థనలో ప్రవేశిద్దాం